Hi friends, this is yours Swapna, Maths teacher. Please subscribe Raman Maths Academy YouTube channel to get for more videos. Hi friends, NMMS scholarship pariksha gurinchina poorthi samacharam manam ee video dwara telusukundamu. NMMS ante National Means Come Merit Scholarship. Prabhutva paathashalalo chadivetuvanti vidyarthulu maatrame ee exam raayadaniki arhulu. ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద మెరిట్ విద్యార్థులకు ఈ ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ ఎగ్జామ్ అనేటువంటిది నిజంగా ఒక వరం లాంటిదని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద మెరిట్ విద్యార్థులు వారి చదువును ఇంటర్మీడియట్ వరకు కొనసాగించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ ఎన్ఎంఎంఎస్ స్కీమ్ను 2008 సంవత్సరం నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ ఎన్ఎంఎంఎస్ పరీక్షకు ప్రభుత్వ పాఠశాలలో చదివే 8వ తరగతి విద్యార్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు స్కాలర్షిప్ అమౌంట్ అనేది 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నేరుగా వారి అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. అయితే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ MHRD ఆధ్వర్యంలో ఈ ఎన్ఎంఎంఎస్ స్కీమ్ అనేది కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ని నిర్వహిస్తాయి. దేశవ్యాప్తంగా దాదాపు 100,000 మందికి ఈ ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ అనేది అందజేయడం జరుగుతుంది. అందులో మన రాష్ట్ర వాటా కింద 4,087 మందికి ఈ స్కాలర్షిప్స్ అనేటువంటివి ప్రతి సంవత్సరము కేటాయించడం జరుగుతుంది. ఈ ఎన్ఎంఎంఎస్ పరీక్ష రాయడానికి అర్హతలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతూ ఉండాలి. అందులో గవర్నమెంట్ కానీ ఎయిడెడ్ కానీ మున్సిపాలిటీ స్కూల్లో చదివేటువంటి విద్యార్థులు మాత్రమే ఈ పరీక్ష రాయడానికి అర్హులు. విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క సంవత్సర ఆదాయము 1.5 లక్షకు మించి ఉండరాదు. అలాగే విద్యార్థికి 7వ తరగతి పరీక్షలో కనీసం 55% మార్కులు వచ్చి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5% మినహాయింపు కలదు. అంటే వారికి 7వ తరగతిలో కనీసం 50% మార్క్స్ వస్తే కూడా సరిపోతుందన్నమాట. తర్వాత ఈ 2021 సంవత్సరానికి సంబంధించి ఎన్ఎంఎంఎస్ నోటిఫికేషన్ ఇప్పటి వరకు విడుదల కాలేదు. COVID-19 దృష్ట్యా ఇప్పటి వరకు ఈ ఎన్ఎంఎంఎస్ నోటిఫికేషన్ విడుదల కాలేదు. జనరల్గా అయితే ఆగస్ట్లో నోటిఫికేషన్ రిలీజ్ చేసి అక్టోబర్ ఆ మధ్యలో పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అయితే COVID-19 దృష్ట్యా ఈ పరీక్ష డిలే కావడం జరిగింది. ఇంకో 10-15 రోజుల్లో ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కావడానికి అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి స్కాలర్షిప్ అమౌంట్ అయితే కనుక మనం చూస్తే 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అనగా 4 సంవత్సరాలకు గాను 12,000 రూపాయల చొప్పున పూర్తిగా 48,000 రూపాయలు విద్యార్థుల బ్యాంక్ అకౌంట్లోకి నేరుగా జమ చేయడం జరుగుతుంది. అయితే గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే ఈ ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్కి ఎంపికైన విద్యార్థులు కొన్ని కండిషన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ ఎంపికైన విద్యార్థులు పాఠశాలకు సక్రమ హాజరుతో పాటు 10వ తరగతిలో 60% మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 9th క్లాస్ మరియు ఇంటర్మీడియట్లో కూడా 55% మినిమం మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే 5% రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. అంటే వారికి 50% ఆఫ్ మార్క్స్ వస్తే కూడా సరిపోతుందన్నమాట. అంటే 10th క్లాస్లో కనీసం 60% ఆఫ్ మార్క్స్, అలాగే 9th మరియు ఇంటర్మీడియట్ వరకు 55% ఆఫ్ మార్క్స్ వస్తే సరిపోతుందన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొంచెం మినహాయింపు ఉంటుంది. అయితే ఈ యొక్క ఎన్ఎంఎంఎస్ పరీక్షా విధానాన్ని మనం గమనించినట్లయితే ఈ ఎన్ఎంఎంఎస్ పరీక్షలో ప్రధానంగా 2 విభాగాలు ఉంటాయి. మొదటిది మెంటల్ ఎబిలిటీ టెస్ట్ మ్యాట్, రెండవది స్కొలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ శాట్. ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్కు సంబంధించి 90 మార్క్స్, స్కొలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ నుంచి 90 మార్క్స్, టోటల్గా 180 మార్క్స్. 180 మార్క్స్కి మనకి క్వశ్చన్ పేపర్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అంటే 180 మార్కులకు సంబంధించి 180 ప్రశ్నలు ఈ ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే జనరల్ ఎబిలిటీ గురించి జనరల్ ఎబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ శాట్ పరీక్షకు సంబంధించి
7వ తరగతి గణితం సైన్స్ సోషల్ సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మ్యాథ్స్కి సంబంధించి 20 మార్కులు, జనరల్ సైన్స్కి సంబంధించి 35 మార్కులు, సోషల్ స్టడీకి సంబంధించి 35 మార్కులు ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ఈ మ్యాథ్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఈ మూడు సబ్జెక్టులకు టోటల్గా 90 మార్కుల ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ పరీక్షకి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వెబ్సైట్ BSEAP.org అన్నమాట. ఈ యొక్క వెబ్సైట్లో ఈ ఎన్ఎంఎంఎస్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సమాచారం కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది. సంవత్సరాలుగా మనము ఈ ఎన్ఎంఎంఎస్కు అప్లై చేసేటువంటి స్కూళ్ళ సంఖ్య, విద్యార్థుల సంఖ్యను మనం పరిశీలిస్తే ఆ సంఖ్య అనేటువంటిది పెరుగుతూ వస్తుందన్నమాట. అంటే కాంపిటీషన్ అనేటువంటిది ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్కి పెరుగుతూ వస్తుందన్నమాట స్టూడెంట్స్. కాబట్టి మనం ఈ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్లో అర్హత సాధించాలి అంటే మనము ఒక ప్లాన్ అనేటువంటిది వేసుకోవాలన్నమాట. ఒక ప్లాన్ ప్రకారం మనము ఈ ఎన్ఎంఎంఎస్కు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరొక వీడియో చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్కి సంబంధించి ఉపయోగపడేటువంటి మరిన్ని వీడియోస్ ఈ రామన్ మ్యాథ్స్ అకాడమీ ఛానల్ ద్వారా మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి రామన్ మ్యాథ్స్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ ఎగ్జామ్ సంబంధించి నేను కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి అప్డేట్లో ఉండండి. థ్యాంక్ యూ.